నుంచి లోన్లు తీపిచ్చి కట్టించారు టిడ్కో ఇళ్ళకి. చెప్పడం 20 లక్షలు, కానీ అధికారికంగా చెప్పింది 4.5 లక్షలు. కేంద్రమే చెప్పింది కదా 4.5 లక్షలు అప్రూవ్డ్, కానీ కట్టినప్పుడు 45,000 ఓపెన్ సీక్రెట్. అదే 45,000 కూడా ఇళ్ళు వచ్చాక ఇచ్చినాయి. ఆయన ఇచ్చింది లేదు చేతికి ఏది కూడా, పేరుకి అందరితో శంకుస్థాపనలో ఇదే అదేదో పూజలు కూడా చేయించారు. అది ఈయన వచ్చినాకనే ఇప్పుడు ఏదో ఇప్పటికి 45,000 మొత్తం ఇంకో 2 లక్షలు 3 లక్షలు అవుతాయట. మాక్సిమం ఒక 5 లక్షలు టిడ్కో ఇళ్ళు పూర్తవుతాయి. ఇదే 4.5 లక్షల్లో 2.5-3 లక్షలు పూర్తవుతాయి. ఆ పెద్ద అమౌంట్ ఉన్నటువంటిది అంటే 450 చదరపడుగులు అవట్ల, దాంతో పోల్చుకుంటే ఇతను ఇచ్చిన స్థలం వ్యాలిడ్. ఎందుకంటే నీకు ఒక సింగిల్ బెడ్రూమ్ స్థాయిలో ఉండే ఇంటికి ఈ స్థలంతో కంపేర్ చేస్తే అక్కడ ఇప్పుడు 6-8 లక్షలకు మించి పలకట్ల. ఇక్కడ స్థలం వాల్యూనే ఆ రేట్లో ఉంది, కానీ ఇల్లు కట్టించలేకపోవడం అతిపెద్ద ఫెయిల్యూర్, నో డౌట్. దానికి కారణం ఈయనిచ్చిన సంక్షేమ పథకాలు ఈయన ముంచినాయి. ఈయన సంక్షేమ పథకాలు ఎక్కువ ఇవ్వడం వలన పని వాల్యూ పెంచేశారు. కరెక్ట్గా ఈయన అధికారంలోకి వచ్చే ముందు 2019కి ముందు కానీ స్టార్టింగ్లో కానీ 200 నుంచి 300 రూపాయలు తీసుకునేవాళ్ళు భవన నిర్మాణ కార్మికులు. ఇవాళ రోజున 500 నుంచి 700, 900 అడుగుతున్నారు. మేస్త్రికి 900, మిగతా వాళ్ళు 700, ఏమన్నా పల్లె ప్రాంతాల్లో 500కి తక్కువ పడగట్లా, అంటే డబుల్ అయిపోయినాయి. కూలీ రేటు దాని వలన ఏమైంది, 180,000 అంటే చాలా పెద్ద రేటు. ఇదివరకు అయితే 2,80,000 సిటీల్లో అంటే బెటర్ రేట్. ఒక రంగం 2 లక్షల వరకు ఇప్పుడు ఇందులో కేంద్రమే ఇస్తుంది కదా, మొత్తం ఇచ్చేది కేంద్రమే. 2,80,000 కేంద్రమే ఇస్తుంది, 180,000 కేంద్రం ఇస్తుంది పల్లెటూరు వాళ్ళకి. రాష్ట్రం ఇచ్చేది స్థలం, అదే అంటే రాష్ట్రం వాటాక స్థలం ఇస్తుంది. ఇదే కాస్ట్ అయింది ఇప్పుడు రాష్ట్రానికి, దాదాపు 15,000 కోట్లు కాస్ట్ అయింది.